वेलकम टू अद्दगारी वंडलु बटर तो जंतिकलु एला तयार चेयालो चूद्दाम। चाला टेस्टीगा उंटायंडी, चाला क्रिस्पीगा उंटायि। ओकसारी इला ट्राई चेसि चूडंडी। ముందుగా హాఫ్ కప్ పుట్నాలు వేసుకొని మెత్తటి పొడిలా గ్రైండ్ చేసుకోవాలి। ఒక బౌల్ తీసుకొని హాఫ్ కేజీ బియ్యం పిండి వేసుకోవాలి। హాఫ్ కేజీ బియ్యం పిండికి హాఫ్ కప్ పుట్నాల పొడి వేసుకోవాలి। మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుట్నాల పొడిని కూడా వేసుకొని జల్లించుకోవాలి। అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి। అలా కలుపుకున్నాక అందులోకి 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి। 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి। 1 టేబుల్ స్పూన్ వాము కొంచెం అలా క్రష్ చేసి వేసుకోవాలి। 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి। 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి। రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి। చిటికెడు ఇంగువ వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి। 70 గ్రామ్స్ వరకు బటర్ తీసుకొని కరిగించుకోవాలి। అలా కరిగిన తర్వాత మనం పిండిలో వేసుకోవాలి। పిండి కలిపేలోపు వాటర్ ని కూడా వేడి చేసుకొని పెట్టుకోవాలి। అలా కరిగించిన బటర్ ని వేసుకొని పిండంతటిని బాగా కలుపుకోవాలి। బాగా ప్రెస్ చేస్తూ పిండిని కలుపుకోవాలి। ఇలా ముద్దలాగా వచ్చేలాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేడి చేసి పెట్టుకున్న వాటర్ ని మరీ ఎక్కువ వేడి అవసరం లేదండి, కొంచెం వేడైతే సరిపోతుంది। అలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండంతటిని సాఫ్ట్ గా కలుపుకోవాలి। మరీ పలుచగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా ఇలా చూయించిన విధంగా సాఫ్ట్ గా కలుపుకోవాలి। స్టార్ ఉన్నది పెట్టుకొని మనం ఈ షేప్ అయినా చేసుకోవొచ్చండి। ఇలా మురుకులు చేసే ప్రెషర్ లో కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అప్లై చేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని సరిపడినంత వేసుకోవాలి। మనకి ఈ షేప్ లో కావాలన్నా ఆ షేప్ లో వేసుకోవొచ్చండి। మనం ఇలా రౌండ్ గా వేసుకోవాలి అంటే చిన్న ప్లేట్స్ కాని బౌల్స్ కాని తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా చూయించిన విధంగా రౌండ్ గా వేసుకోవచ్చు। ఇలా ఒకే సైజ్ ప్లేట్స్ అలా పెట్టుకొని మనం చేసుకుంటే అన్నీ ఒకే సైజ్ వస్తాయండి। ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల మనకి ఆయిల్ లో ఫ్రై చేసేటప్పుడు తీయడానికి చాలా ఈజీగా ఉంటుందండి। ఈ లోపు మనం ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని వేడి చేసుకోవాలి। అలా వేడైన ఆయిల్ లోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ జంతికల్ని వేసుకోవాలి। ఒక్కొక్కటిగా చిన్న మంట మీద వేయించుకోవాలి। రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి। అంతేనండి, ఎంతో ఈజీగా ఉండే బటర్ జంతికలు రెడీ। వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।